प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी అందరికీ నమస్కారం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలవడం జరిగింది. అట్ ది సేమ్ టైం థియేటర్లో కూడా ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. కొద్ది కాలం క్రితం వరకు కూడా బయోపిక్ల ట్రెండ్ అనేది అన్ని భాషల్లో ప్రముఖంగా నడిచింది. బాలీవుడ్, తెలుగు, అలాగే ఇతర తమిళ, కన్నడ అన్ని భాషల్లోనూ కూడా ఈ బయోపిక్లు చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. మహానుభావుల బయోపిక్లను మనం ఆల్రెడీ ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళందరి బయోపిక్లు తెలుగులో మనం చూడటం జరిగింది. ఇక జయలలిత తమిళనాడులో అమ్మ అని అందరూ ఆప్యాయంగా ప్రేమగా ఒక దేవతలా కొలిచే జయలలితను తలైవీగా అందరూ ప్రేమగా పిలుచుకుంటారు. సో అలాంటి పాత్రను కంగనా రనౌత్, ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్, తను ప్రధాన పాత్రలో పోషించి ఏఎల్ విజయ్ రూపొందిన ఈ సినిమా నిజానికి బయోపిక్ అంటే మనం చిన్ననాటి నుంచి కూడా సావిత్రి బయోపిక్ మనం చూసుకుంటే చిన్న పిల్ల నుంచి కూడా తను చనిపోయే వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మనకి అందులో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్లో కూడా కాస్త అంటే ఒక యువకుడి నుంచి తను ఒక రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, తిరిగి ఎలా అధికారంలోకి వచ్చారు అనేది రెండు పార్ట్లుగా మనం చూడటం జరిగింది. అయితే ఈ తలైవి బయోపిక్ మాత్రం తను హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి ఆ తర్వాత పొలిటికల్గా ఎలా ఎదిగారు అనే క్రమాన్ని ఒక అంటే ఒక సక్సెస్ఫుల్ జర్నీని మాత్రమే తలైవిలో చూపించడం జరిగింది. బయోపిక్ అనుకున్నప్పటికీ కూడా ఇది చిన్నప్పుడు జయలలిత చిన్నప్పటి జీవితాన్ని అంతకుముందున్న జరిగిన సంఘటనలను ఎలా ఉండేది ఏంటి అనే వాటిని పెద్దగా చూపించలేదు. బహుశా ఏంటంటే ఇంతకుముందు జయలలిత మీద ఒక బయోపిక్, అది ఒక వెబ్ సిరీస్ అనేది రావడం జరిగింది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్గా మ్యాటర్లోకి హీరోయిన్గా ఎలా వచ్చారు, ఇండస్ట్రీకి ఎలా ఎదిగారు, ఎంజీఆర్తో అనుబంధం, గొడవలు, మళ్ళీ కలవడం తదితర పరిణామాలన్నింటినీ కూడా సినిమా రూపంలో తీసుకురావడం జరిగింది. ఇక ఈ కథ అనేది చాలా ట్విస్ట్లు, అంటే మనకి జయలలిత గురించి పెద్దగా తెలియని తెలుగు వారికి ఈ సినిమా చూస్తే మాత్రం చాలా కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సినిమాలో హైలైట్ ఏంటి అంటే కనుక జయలలిత జీవితంలో తను ఒక ఛాలెంజింగ్, ప్రతి ఏ అంశం తీసుకున్నా జయలలిత విషయంలో ఒక ఛాలెంజింగ్గా తీసుకుని కష్టపడి సింగిల్ హ్యాండెడ్గా ఆవిడ ఒక సక్సెస్ను అందుకోవడం జరిగింది. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా జయలలిత ఈ బయోపిక్ను చూస్తే మనకి తలైవిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రధానంగా ఈ ఎంజీఆర్తో ఆవిడకున్న అనుబంధం, ఈ సినిమాలో ప్రధానమైన హైలైట్స్ చెప్పుకోవాలంటే కనుక కంగనా రనౌత్, అరవింద స్వామి పెర్ఫార్మెన్స్ ఇద్దరికీ కూడా ఈసారి వాళ్ళిద్దరు చేసిన పెర్ఫార్మెన్స్లో నిజానికి మనం ఇంతకుముందు కూడా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేసినప్పుడు కొన్ని కొన్ని గెటప్ల పరంగా ఎన్టీఆర్ లాగానే అనిపించినట్టు ఈ సినిమాలో ప్రత్యేకంగా కంగనా రనౌత్ కంటే కూడా ఎక్కువగా జయలలితనే కనిపించింది. అలాగే అరవింద స్వామి కంటే కూడా ఎంజీఆర్ ఎక్కువగా కనిపిస్తారు. సో అంత ఆ తరహా మేకప్ను ఇందులో చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా ఆ మేకర్స్ చూసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏఎల్ విజయ్ ఈ విషయంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి నటీనటులు బయోపిక్ చేయాలంటే దానికి తగ్గ పాత్రలను, ఒక లెజెండరీ పాత్రలను పోషించాలంటే దానికి తగ్గ నటీనటులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. బట్ ఈ సినిమా విషయంలో కంగనా, అరవింద స్వామి మాత్రం విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా వీళ్ళిద్దరికీ ఈ సంవత్సరం నేషనల్ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ తరహా పెర్ఫార్మెన్స్ని, అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ని వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా నటించి అందరినీ అలరించడం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇక ఇప్పుడున్న తరుణంలో ప్రధానంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కనుక పొలిటికల్గా కరుణానిధితో జయలలితకున్న వైరం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉన్న నేపథ్యంలో కొంత లౌక్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది సినిమా విషయంలో. ఉన్నది ఉన్నట్టుగా ఏ పొలిటికల్గా చాలా సంఘటనలు జయలలిత జీవితంలో కరుణానిధి వాళ్ళ పోటీగా ఉన్నప్పుడు జరిగిన నేపథ్యంలో వాటన్నిటిని కాస్త ఇబ్బందికరంగా లేకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న సినిమా రిలీజ్ చేసే టైంలో ఉండాల్సింది కాబట్టి సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జయలలిత గొప్పదనని తెలియజేసేలాగా తలైవిని రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ అమెజాన్ ప్రైమ్లో అట్ ది సేమ్ టైం థియేటర్లో ఒకేసారి విడుదల చేశారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ప్రముఖంగా పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. జయలలిత పెర్ఫార్మెన్స్ గురించి కాస్త అంటే తమిళ్ పరంగా కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే హిందీలో కానీ అలాగే తెలుగులో చూసుకుంటే కనుక మంచి రెస్పాన్స్ తలైవి సినిమాకి వస్తుంది. జయలలిత గురించి తెలిసిన వాళ్ళు ఏమో కానీ తెలియని వాళ్ళు మాత్రం చూస్తే ఈ సినిమాని చాలా ఎగ్జైట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు.
విధంగా కంగనా రనౌత్ విశ్వరూపానికి తలైవి మరొక నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.